నిబంధనలు పాటిస్తూ ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మనం బాగుంటూ మన గ్రామస్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ మనమందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మానీయులు పెద్దలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు ప్రతిఫలం మనమందరం కూడా స్వేచ్ఛగా బతకగలుగుతా ఉన్నాం వాళ్ళు ఆ రోజు మనకెందుకులే ఏదైనా ఉండని అని వాళ్ళ లోపల ఉండితే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మన స్వేచ్ఛా జీవితాన్ని గడిపే ఉండే వాళ్ళం కాదని కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు కోరుకున్నటువంటి భారతదేశాన్ని వారు ఏ విధంగా అయితే మన దేశం ముందుకు పోవాలని ఆశించారో వాళ్ళ ఆశయాలు సాధించే విధంగా మనమందరం కూడా మన హక్కులను ఏ విధంగా అయితే పాటిస్తామో మన విధులను కూడా అదే విధంగా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా నా హక్కు ఇది అనే వాళ్ళు తన బాధ్యతను కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మనం చూస్తా ఉన్నాం ప్రతి గ్రామ గ్రామాన ఈ రోజు త్రివెన్నెల పతాకం ఎగురవేస్తూ అందరూ కూడా పండుగను జరుపుతూ ఉన్నారు ఎటువంటి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకే తాటిపై నిలుస్తూ మనమందరం కూడా భారతదేశాన్ని ముందు తీసుకుపోయే విధంగా కృషి చేస్తూ ప్రతి వాడవాడలా ప్రతి గ్రామాన ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నా ఉన్నాం ఇటువంటి వేడుకలు ఇంకెన్నో జరుపుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి గ్రామ అభివృద్ధికి పాటు పడుతూ మా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతూ మనమందుకు మనమందరం కూడా చేయి చేయి కలిపిన నాడే మనమందరం కూడా స్వాతంత్రంకి తెచ్చినటువంటి వాళ్ళ త్యాగ ఫలితాలకు ప్రతిఫలం లభిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మన గ్రామంలో మనం అభివృద్ధి చెంది మన తోట ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే మనమందరం కూడా తోడ్పాటు అందించాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా మనందరి పైన ఉంది ఈ రోజు ఈ చిన్నారులు రేపు కాబోయే భావి భారత పౌరులు వాళ్ళకి మనం దిక్సూచిగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది మనం చేసేటటువంటి పనులు వాళ్ళకి మా పెద్దలు ఈ విధంగా చేశారు కదా మనం కూడా ఈ విధంగా చేయాలి అని వాళ్ళ మనసు కలిగే విధంగా మనం అందరం కూడా మంచి పనులు చేస్తూ వాళ్ళని కూడా మంచి పనులు చేసే విధంగా కూడా మనం రూపుదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనము ఈ రోజు చేసే పని రేపు భవిష్యత్తు వాళ్ళకు కూడా పనికొచ్చే విధంగా వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మన